గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలు ఇచ్చిన వాగ్దానాల మేరకు అవహేస్తం హామీలని ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలను నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,58,45,142 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 6,737.39 లక్షల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం వల్ల ఖమ్మం జిల్లాలో 15,307 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 450,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొదటి 2 విడతల్లో 1.5 లక్షల వరకు రుణమన్న మొత్తం 91,799 రైతన్నలకు 520,77,00,000 రూపాయల రుణమాఫీ జరిగింది. నేడు చారిత్రాత్మక రోజు. ఇచ్చిన హామీని పరిపూర్ణం చేసేందుకు 3వ విడతగాను 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు రుణమన్న రైతన్నలకు రుణమాఫీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా వైరా పట్టణం నుండి నేడు ప్రారంభించనున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు 5,689.20 కోట్ల రుణమాఫీ దీని ద్వారా జరుగుతుంది.